కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దాని కారణం మీరే కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును గాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు కూడా మిమ్మల్ని పలకరించే భాగ్యాన్ని ఆ ప్రియ ప్రభు నాకు అనుగ్రహించారు. మిమ్మల్ని కూడా సజీవంగా ప్రభు ఉంచారు, కేవలము ఆయన కృప. కొంతమంది అనారోగ్యంగా ఉండి మంచాల మీద ఉండి ఉండవచ్చు, వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నందుకు వారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి కొంతమంది హాస్పిటల్లో ఉండి ఉండవచ్చు, వారు మిస్ అవ్వడానికి అవకాశం ఉంది. కొన్ని హాస్పిటల్స్లో కూడా నేను చూచాను, దేవుని యొక్క వాక్యం వస్తుంది, దాన్ని వారు సద్వినియోగం చేసుకోవాలి. మంచిది, ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థిస్తున్నాను. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయన. మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు అధిక అత్యున్నతమైన నామున మీ పాద సాన్నిధ్యానికి రావడానికి మీరు మాకిచ్చిన అవకాశం కొరకై వందనాలు స్తోత్రాలు నాయన. మీ కృపా వాక్యాన్ని, వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేసే భాగ్యాన్ని మీరు మాకిచ్చారు. మీ వాక్యం మాకు అర్థం కాదు నాయన, మీరు బోధిస్తేనే తప్పనిది. అయ్యా, మీరు బోధించండి ప్రభు. మీరు బోధిస్తే మేము కూర్చుని లేక మోకరించి వాక్యాన్ని వినాలని ఆశపడుతున్నాం. ఆశకున్న ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా, మీ వాక్య వివరణ చేత మమ్మలను తృప్తిపరచుమని అడుగుతున్నానైనా. భిన్న విభిన్న బోధలు వచ్చాయినైనా, ఈ బోధల గందరగోళంలో మా ప్రియులు నిజమైన వాక్యాన్ని విస్మరించి మనుషుల మీద ఆధారపడుకున్నట్లు మీ కృపా సహాయాన్ని మేము కోరుకుంటున్నాం. కృప చూపించండి. ఈ రాత్రి వాక్య పరిచర్య ద్వారా కొద్దిమంది అయినా రక్షింపబడటానికి మీరు కృప చూపించండి, మహిమ పొందండి. మీ చేతులకు నన్ను మమ్మలను అప్పగించుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క అత్యున్నతమైన నామున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఎలా ఉన్నారమ్మా, ఎలా ఉన్నారు బాబు?
మీ ఆరోగ్యాలు బాగా ఉన్నాయి కదూ. మీలో కొంతమంది చాలా అనారోగ్యంగా ఉండి ఉండవచ్చు. అట్టి బిడ్డల కొరకై మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా ప్రార్థన చేసుకోవాలి. దయచేసి నా మాట వినండి. చాలామంది ప్రార్థనలు చేయమంటున్నారు. టీవీ స్పీకర్స్ అంటే ఏదో ప్రత్యేకమైన దొరల్లాటి వారు అన్నట్టుగా మీరు భావించి మీరు మమ్మల్ని ప్రార్థన చేయమంటున్నారు. నేను చెప్పేది ఏమిటనగా, మీకంటే టీవీలో మాట్లాడేవారు గొప్పవారు కాదు. వారికి డబ్బులున్నాయి, అనుకూలత ఉంది, మాట్లాడుతున్నారు, అంతే తేడా. టీవీలో మాట్లాడేవారి కంటే మీలో చాలామంది భక్తిపరులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. వారికి అనుకూలత లేదు. నేను మనవి చేసేది ఏమిటి అనగా, ప్రార్థించండి అని మీరు అని వెంటనే మా గేదె కొరకు నా కాలు బాగలేదు, నా నడుము బాగలేదు, వీటి కొరకు ప్రార్థించండి అనే దానికంటే, బాబు నా రక్షణ కొరకై ప్రార్థించండి, మా ఇంట్లో మేము శాంతి సమాధానాలతో ఉండేటట్లు ప్రార్థించండి, ఈ రీతిగా కొన్ని ఆధ్యాత్మిక విషయాలు గూర్చి ప్రార్థించండి అంటే మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ ఆరోగ్యాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు చెప్పినా చెప్పకపోయినా మన దేశ ప్రజల కొరకు, రాష్ట్ర ప్రజల కొరకు, ఆయా సంఘాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నేను చెప్పేది మీరు ఆలోచించాలి. ఈ దినాల్లో మానవుడు ఆయా రోగాల చేత బాధపడుతున్నాడు. ఈ రోగాలకు నివారణ ఉండాలి. ఈ రోగాలకు దేవుడిచ్చిన తెలివితేటల చేత నివారణ ఆయా హాస్పిటల్స్లో దొరుకుతుంది. హాస్పిటల్కు వెళ్ళడం తప్పు అని చెప్పడం సరికాదు. ఎందుచేతనగా, దేవుడు తెలివితేటలు ఇచ్చాడు మానవునికి. మానవుని యొక్క తెలివితేటల్లో నుంచి ఆయా జబ్బులకు మందులు వైద్యులు కానీ శాస్త్రవేత్తలు కానీ వారు కనిపెడుతున్నారు. కనిపెట్టిన ఆ మందులను వాడుకోవడం తప్పు లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాల్లో స్పీకర్స్ కూడా డాక్టర్స్ లాగా స్టేజ్ల మీద వారు వైద్యం చేస్తున్నారు. అంటే అలా పరిగెత్తు, ఇలా పరిగెత్తు, అలా నిలబడు, ఇలా నిలబడు అని చెప్పి స్టేజ్ మీద ఉన్నవారిని డ్రిల్ చేస్తున్నట్లుగా చేస్తున్నారు. నన్ను దయచేసి అర్థం చేసుకోండి, అమ్మా బాబు ఈ 20 నిమిషాలు లేక 25 నిమిషాలు టీవీ పరిచర్యలో వాక్యమే చెప్పాలి. వాక్యము తప్పనిది, వేరే విషయాలు వాక్యము తప్పనిది, వేరే రీతిగా సమయాన్ని ఖర్చు పెట్టడం మంచిది కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 7వ వచనం వరకు మనము ధ్యానం చేశాం. 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు బహుగా ఫలించుటు వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. మనము దేవునికి శిష్యులుగా ఉండాలి అని అంటే దేవునికి చందాలు ఇస్తే సరిపోదు, గుళ్ళు గోపురాలు కట్టిస్తే సరిపోదు. అవి నీవిచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు కట్టించినా కట్టించకపోయినా దేవుడు తన పనిని తన విధానంలో చేసుకుంటాడు. నీవు దేవునికి శిష్యుడుగా ఉండాలి అని అంటే దేవుని యొక్క వాక్యం చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పబడుతుంది. మీరు బహుగా ఫలించాలి. ఫలించాలి అనంటే పనికి రాని తీగలు ఆ ఫలించే మొక్కలో కానీ పాదులో కానీ ఉండడానికి వీలులేదు. ఫలించుటలో మామూలు ఫలించుట కాదు, బహుగా ఫలభరితమైన జీవితం ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం బహుగా ఫలించడం వలన నా తండ్రి
మహిమపరచబడునో. విశ్వాసి యొక్క జీవిత ఉద్దేశం ఏమిటి అనగా మన జీవితాల ద్వారా దేవుడే మహిమ పొందాలి. ఏ మనుషుడు మహిమ పొందడానికి వీలు లేదు అనే సత్యాన్ని నేను గంటాపదంగా గట్టిగా చెబుతున్నాను. మీరు అంగీకరించాలి. తప్పనిసరిగా ఆ దేవుడిని గణపరిచేటట్టుగా మీరు జీవించాలి అని నేను ప్రభు పేరిట నేను హెచ్చరిస్తున్నాను. 9వ వచనం, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించినో నేనును మిమ్మును అలాగూ ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచిండుడి. ప్రియులరా, మనము దేవునిని ప్రేమించాలి. దేవునిని ప్రేమించాలి అని అంటే ఆ ప్రేమలో ఉన్న ఆ గొప్ప మాధుర్యతను, ఈ ప్రేమనే గ్రీకు భాషలో అగాపే ప్రేమ, దైవ ప్రేమ, నిష్కళంకమైన ప్రేమ, పాపము లేని ప్రేమ, అటువంటి యథార్థమైన ప్రేమ విశ్వాసి యొక్క జీవితంలో నిలిచి ఉండాలి. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేను మిమ్మను అలాగూ ప్రేమించితిని. దేవుని యొక్క ప్రేమలో కళంకం లేదు అని చెబుతున్నాను. అందుకనే ప్రభువారు ఏమంటున్నాడు, నేను మిమ్మలను ప్రేమించాను కాబట్టి నా ప్రేమ యందు నిలిచిండుడి. దేవుని నామానికి స్తోత్రం. దేవుని ప్రేమలో నిలిచి ఉండే అనుభవంలోనికి రావాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఎన్ని ఉన్నా మన యొక్క జీవితాలలో, ఎన్ని ఆధిక్యతలు మన జీవితాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రేమను అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. పౌలు గారు ప్రేమను గురించి ఇంత చక్కగా చెప్పారు. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము నేను చదువుతున్నాను. మనుషుల భాషలతో దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగడి కంచును గణగణలాడు తాళమునయుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెగలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. ఎంత క్లియర్గా మహానుభావుడు రాశాడు అండి. ప్రేమ లేకుండా ఏమేమో ఏమేమో కార్యాలు చేస్తూ ఉన్నట్టుగా కనబడుతుంది. నా ప్రియ బిడ్డలారా, నేను ఒక పెద్దవాణిగా నేను చెప్పే ముఖ్యాంశం ఏమిటి అనగా, మనము మొట్టమొదటిగా మన దేవుని ప్రేమించాలి. అత్యున్నతమైన స్థానంలో ఆ ప్రియ ప్రభు సింహాసనాసీనుడైనడు. విశ్వాసులైన మనము అత్యున్నతమైన రీతిగా ఆ ప్రియ ప్రభువును ప్రేమించాలి అని నేను మనవి చేస్తున్నా. మానవుణ్ణి గౌరవిస్తే గౌరవించండి, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించవద్దు అని అనేక సంవత్సరాలుగా నేను ఈ మాట చెప్తూ వస్తున్నాను. ఈ ప్రేమను గురించి ఆయన వ్రాశాడు అండి, బీదల కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చి కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనము లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయచూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, నిష్ప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోష పడక సత్యమునందు సంతోషించును. అన్నిటికీ తాళును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. ప్రేమ లేనివాడు వ్యర్థుడు. ఈ రాత్రి సమయంలో ఆ దైవ ప్రేమ, తండ్రి కుమారుణ్ణి ఏ రీతిగా ప్రేమించాడు,
కుమారుడు మనలను ఏ రీతిగా ప్రేమించాడు ఆ ప్రేమలోని గంభీరతను విశ్వాసులుగా మనము గ్రహించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. గమనించండి, ఆయన ప్రేమలు ఇప్పుడు నేను చదివిన చెప్పిన ఆ యేసయ్య ప్రేమలు ఆ దేవుని ప్రేమలు మనము నిలిచి ఉండాలి అని అంటే ఆయన ఆజ్ఞలు గైకొనమని చెప్పారు. ఆయన ఆజ్ఞలు ఏమిటండి? ఆయన ఆజ్ఞలు రెండే రెండు ఆజ్ఞలు. మనము 10 ఆజ్ఞలు అని మనం కంటద పెడుతూ ఉంటాం, మన బిడ్డల చేత కంటద పెట్టిస్తూ ఉంటాం. మంచిది, నేను కాదనట్టంలే, దేవుని వాక్యాన్ని కంటద పెట్టాలి. కంటద పెట్టిన ఆ దేవుని వాక్యాన్ని జీర్ణించుకొని దాని ప్రకారం జీవించాలి. మోషే ధర్మశాస్త్రంలో ఉన్న ఆ 10 ఆజ్ఞలను కండెన్స్ చేసి ప్రియ ప్రభు 2 ఆజ్ఞలు చెప్పారు. మీకు గుర్తున్నాయా ఆ 2 ఆజ్ఞలు? మీలో చాలామందికి గుర్తు ఉండి ఉంటాయి. మార్కు సువార్త 12 అధ్యాయంలో చూస్తే ఈ రీతిగా వ్రాయబడి ఉంది. మార్కు సువార్త 12 అధ్యాయము 29 వచనం నుంచి నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్న వారు చూడండి. నీవు నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనున్నది 2వ ఆజ్ఞ. మనం చేయగలుగుతామా? ప్రియులారా, నేను ఈ మాటను ఆలోచిస్తూ ఉంటాను. ప్రభు ఆ దయతో క్షమించడనైనా క్షమించడనైనా మీరు చెప్పిన ఈ 2 ఆజ్ఞలలో ఎంత శాతము నేను నెరవేరుస్తున్నాను? పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణత్వంలో నా ప్రియ ప్రభువును నేను ప్రేమిస్తున్నానా? అనేక పర్యాయాలు కుటుంబ విషయాలు అడ్డు వస్తున్నాయేమో, ఈ రీతిగా ఆలోచిస్తూ ఉంటాను. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, నన్ను వలె నా భార్యను ప్రేమించమంటే సులువుగా ఉండవచ్చు, నన్ను వలె నా పిల్లలను ప్రేమించుకోండి అని అంటే సులభంగా ఉండవచ్చు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటే ట్రెమెండస్ కమాండ్మెంట్. నా ప్రియ బిడ్డలారా, ఈ 2 ఆజ్ఞలు మన యొక్క జీవితంలో ఎంతవరకు పాటిస్తున్నామో ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 2 ఆజ్ఞలు పాటించేవారే ఆయన ప్రేమ యందు నిలిచి ఉంటారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. బోధలు చేసేవారు కాదు, పాటలు పాడేవారు కాదు, దాన ధర్మాలు చేసేవారు కాదు. నా ప్రియులరా, దేవుని ఆజ్ఞలు, ఈ 2 ఆజ్ఞలలో నిలిచి ఉండేవారే దేవునిని ప్రేమించేవారు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 11-12 వచనాలు, మీ అందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలెను అనుటయే నా ఆజ్ఞ. నా ప్రియ పెళ్ళారా, మనము మన పొరుగు వారిని ఏ రీతిగా ప్రేమిస్తున్నామో ఈ రాత్రి దేవుని వాక్యపు వెలుగులో హృదయాన్ని పరిశోధించుకుని వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. దావీదంతటి మహారాజు దేవుని హృదయానుసారి, దేవుని హృదయాన్ని వెంటాడినవాడు, అటువంటి మహానుభావుడు దావీదు మహారాజు ఏమంటున్నాడు? నేను నా ప్రభు యొక్క ఆజ్ఞలను నేను తొలగిపోయాను, నేను నా ప్రభు యొక్క ఆజ్ఞలను మీరాను, పాపం చేశాను. నేను పాపం చేశాను ప్రభువా,
నన్ను క్షమించు అని ఆ ప్రియ ప్రభు యొక్క పాదాల దగ్గరికి వెళ్ళాడు. మన యొక్క జీవితాల్లో ఏ రీతిగా చేస్తున్నామో స్పందిస్తున్నామో దేవుని యొక్క వాక్యానికి ఆలోచించాలి. పలానవారు బాగా చెప్తారండి, బాగా పాడతారండి, బాగా చేస్తారండి, ఈ మాటలన్నీ వ్యర్థం వ్యర్థం నా ప్రియులారా. బాగా చెప్పినా బాగా పాడినా బాగా చేసినా గ్లోరీ షుడ్ గో టు ది లార్డ్. దేవుడు మహిమ పొందాలి. దేవుడు తప్ప ఎవరు కూడా మహిమ పొందడానికి వీలు లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నేను మీ ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులైందరు. ప్రియులరా, కాబట్టి ఈ రాత్రి దేవుని వాక్య వెలుగులో మనం ఎవరి స్నేహితులమో ఆలోచించాలి. దేవుని స్నేహితులమా, సాతాను స్నేహితులమా? సాతానుగాడు యొక్క తెలివితేటలు ఏమిటి అని అంటే, సాతానుగాడు కూడా దేవునిని ప్రేమించేటట్టుగా వాడు మనను మభ్యపెడతాడు. మనం చేసేవన్నీ దేవుని కార్యాలే అన్నట్టుగా మభ్యపెట్టి మనను దేవునికి దూరం చేస్తూ ఉంటాడు. ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా నేను చెప్తాను విషయాలు, ఈ విషయాలు మీరు బాగా గ్రహించి జీర్ణించుకొని జీవితంలో ఆచరిస్తూ ప్రభు మహిమ కొరకు జీవించాలని మనవి చేస్తూ ముగుస్తున్నాను. ఎంత ఓపికగా దేవుని యొక్క వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. శనివారము ఆదివారము బాక్సింగ్ మాట్లాడుతున్నాడు, దయచేసి వినండి. యవనస్తుణ్ణి ప్రోత్సహించండి. దేవుని వాక్య ప్రకారము మనమందరము జీవిస్తాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడే అనుగ్రహించునుగాక. ఆమేన్. ఒక గమనిక మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. యేసు అనుచరుల పరిచర్య ప్రారంభించి దరిదాపు 16 సంవత్సరాలైంది. ఈ మధ్య కొన్ని విషయాలు జరుగుతున్నాయి. యేసు అనుచరుల పరిచర్యలోనే కాదు, మిగిలిన పరిచర్యలో కూడా జరుగుతున్నాయి. ఏమిటి అనగా, ఈ సంస్థల పేర్లు చెప్పుకుని ఇంటింటికి తిరిగి డబ్బు వసూలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ మధ్యలో యేసు అనుచరుల పరిచర్యలో నుంచి అనంతపురం నుంచి ఒక తమ్ముడు, ప్రకాశం జిల్లా నుంచి ఒక తమ్ముడు మాతో మానివేశారు. ఎందుకు మానివేశారో వారికే తెలుసు. నేను వారిని అడిగినప్పుడు సంఘ పరిచర్య కొరకు వెళుతున్నాము అని అన్నారు. ఈ ప్లాన్స్ అంతా ముందు నుంచే వారు నడుపుతున్నారు. 1 or 2 ఇయర్స్ నుంచి వారు ఈ ప్లాన్స్ నడుపుతున్నారు. నాకు తెలియదు, యేసు అనుచరుల పరిచర్యలోనే ఉంటూ డబ్బులు కలెక్ట్ చేస్తూ రసీదులు ఇవ్వకుండా వారు సంఘ నిర్మాణాలు చేసుకుంటున్నారు, చేస్తున్నారు. చాలా విచారకరమైన సంగతి. ప్రకాశం జిల్లాలో ఇంకా యేసు అనుచరులతో మానివేసిన వారు మీ ఇండ్లకు తిరుగుతున్నారని వింటున్నాను నేను. మీ ఇండ్లకు తిరిగి మీరు కానుకలు వారికి ఇవ్వాలి అని అంటే ఇవ్వచ్చు, నేను కాదనటల్లే. వారు కూడా దేవుని పేరట వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అనంతపురంలో కూడా ఆ రీతిగా వస్తున్నారు. నేను చెప్పే పాయింట్ ఏమిటి అనగా, యేసు అనుచరులో ఎవరు పనిచేసినా మీ దగ్గర డబ్బులు తీసుకుంటే వారికి పక్క రసీదు ఇవ్వాలి, మీ సంతకం ఉండాలి, మీ ఫోన్ నంబర్ వేయాలి. ఇంత పక్కాగా రసీదు తీసుకుని ఒక రసీదును వారు మాకు పంపిస్తారు. మా ఆఫీసు నుంచి వారం రోజుల్లో మీకు తప్పనిసరిగా ఫోన్ వస్తుంది. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, ఎవరిని మోసం చేసినా దేవుని పరిచర్యను మోసం చేయకూడదు కదూ. అది వారికి ఆశీర్వాదకరమ, వారి బిడ్డలకు ఆశీర్వాదకరమ, నేను అలా చేస్తే నాకు ఆశీర్వాదకరమ, ఆలోచించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. ప్రకాశం జిల్లాలో గత దినాల్లో పనిచేసి
మానివేసిన వారికి అనంతపురం జిల్లాలో గత దినాల్లో పని చేసి మానివేసిన వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి మీరు యేసు అనుచరుల పరిచర పక్షంగా వెళ్ళవద్దు. వెళ్ళినా మీరు రసీదులు తర్వాత ఇస్తానులే అని అబద్ధాలు చెప్పవద్దు. ఇది ప్రస్తుతం మాతో పనిచేస్తున్న వారు చెప్పే మాటలు ఇవి. అన్నా, వారు వెళ్తున్నారు, పాతవారు వెళ్తున్నారు, రసీదు ఇవ్వకుండా డబ్బులు వసూలు చేసుకుని వస్తున్నారు అని నేను వింటున్నప్పుడు నా హృదయం చాలా బాధగా ఉంటుంది. ఆ స్థానిక వ్యక్తుల చేత నాతో మాట్లాడిస్తున్నారు. చాలా విచారకరమైన సంగతి. మానివేసిన నా ప్రియ తమ్ముళ్ళరా, దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను నిండారుగా దీవించునుగాక. ఆధ్యాత్మిక పెద్ద అన్నగా నేను మిమ్మలను దీవిస్తున్నాను. మీ పరిచర్య యథార్థంగా జరపండి. ప్రభు నామానికి మహిమ తెండి. మంచిది ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను, భారంతో చెబుతున్నాను. ఎందుచేతనగా మా పరిచర్య భారంగా నడుస్తుంది. గత దినాల్లో నుంచే నేను చెబుతున్నాను, 7-8 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది విదేశ సహాయం లేకుండా. కేవలం ఇది నా తెలుగు బిడ్డలేక సహాయం చేత నడుస్తున్న పరిచర్యని నేను ఎంతో భారపూర్వకంగా టీవీలో చెప్తూ వస్తున్నాను. ఆ రీతిగా ఇంతవరకు ఎవరికి చేయి చాపకుండా తెలుగు బిడ్డలు ఈ సంస్థను నడిపిస్తున్నారు. వారి భుజాల మీదకి ఈ పరిచర్యను తీసుకుంటున్నారు. ఆ రీతిగా ఈ సంస్థను ప్రోత్సహిస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుడు వారిని, వారి కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. మై అడ్రస్: 1-1-214/2, ఫ్లాట్ నంబర్ 505-506, 1-1-214/2, ఫ్లాట్ నంబర్ 505-506, పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, వివేక్ నగర్, చిక్కల్పల్లి, హైదరాబాద్ 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.